తూర్పు గోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన సైకిత శిల్పి దేవిన శ్రీనివాస్ వినాయక చవితి సందర్భంగా ఇసుకతో బొజ్జ వినాయకుడి విగ్రహం తయారు చేశాడు. నా కోసం కాలుష్యం వద్దు అన్న నినాదంతో ఉన్న బ్యానర్ను వినాయకుడు పట్టుకున్నట్టుగా సేవ్ నేచర్ అనే నినాదంతో రంగంపేట దేవిన శ్రీనివాస్ ఇంటి వద్ద ఈ సైకిత శిల్పాన్ని తయారు చేశాడు. నా పేరు దేవుని శ్రీనివాస్. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట గ్రామం. రానున్న వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా కాలుష్యకారక విగ్రహాలను కాకుండా కేవలం మట్టి విగ్రహాలనే పూజించాలని కోరుతూ రంగంపేటలో ఈరోజు ఈ సైకిత శిల్పాన్ని రూపొందించడం జరిగింది. మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక లక్షల విగ్రహాలను ప్రతి సంవత్సరం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే విషపూరిత రసాయనాలతో కూడిన రంగులు వేసిన విగ్రహాలను వాడడం వల్ల సముద్ర జలాలు నదీ జలాలు కలుషితం అవడమే కాక ప్రకృతి కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని పూజించండి అని కోరుతూ ఈ సైకిత శిల్పాన్ని రూపొందించండి.